తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సంక్షోభం వచ్చేసిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మనం చూడొచ్చు, ఆగస్టు అనగానే తెలుగుదేశం పార్టీకి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏదో ఒక సంక్షోభం వస్తూ ఉంటుంది, పార్టీ కోలుకోలేని దెబ్బలైతే తిన్నది ఆగస్టులో. సో ఈ ఆగస్టు కూడా అలాంటి సంక్షోభాన్నే తెర మీదకి తీసుకొచ్చింది చెప్తున్నారు. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారంతో ఆగస్టు సంక్షోభం ప్రారంభమైంది అని చెప్తున్నారు. ప్రారంభం అని ఎందుకన్నానంటే, కేవలం ఇది గోరంట్ల బుచ్చయ్య చౌదరితో ఆగేలా కనపడలేదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాటలు రాబోయే 3-4 రోజుల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు నడుస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ రోజుకి ఈ రోజు జరుగుతున్న పరిణామాలు కాదు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి దాదాపుగా ఒక సంవత్సర కాలంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఒక అసంతృప్తిగా ఉన్నారు పార్టీ పట్ల అని చెప్పి చెప్తా ఉన్నారు. యువ నాయకత్వం రావాలని ఆయన బాహాటంగా ప్రకటనలు చేయడం కావచ్చు, అక్కడి నుంచి ఆయన్ని సరిగా పార్టీ పరిగణలోకి తీసుకోకపోవడం కావచ్చు, రకరకాల రీజన్స్ తోటి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయనతో పాటుగా చాలామంది బయటకు చెప్పకపోయినా చాలామంది అసంతృప్తిగా ఉన్నారన్న మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఒక నలుగురు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, తర్వాత వాసుపల్లి గణేష్, కరణం బలరాం, ఈ నలుగురు అయితే ఇప్పుడు స్వతంత్ర సభ్యులుగా కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినప్పటికీ వాళ్ళు వైసీపీలో చేరటానికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వైసీపీలో అంటే జగన్, వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ రాజీనామాలు చేస్తే తప్ప పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదు అని ఆయన తెగేసి చెప్పడంతో వీళ్ళ నలుగురు కూడా స్వతంత్ర సభ్యులుగా కొనసాగుతున్నారు. మరోవైపు గంటా శ్రీనివాసరావు పార్టీలో ఆయన గెలిచినప్పటి నుంచి కూడా ఇవాల్టి దాకా పార్టీ సభ్యుడా కాదా అన్నట్టుగా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ గంటా శ్రీనివాసరావుకి అనుకోని విధంగా ఒక అవకాశం వచ్చింది, అది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాన్ని ఆసరాగా చేసుకుని ఆయన పార్టీకి రాజీనామా చేశారు. సో మొదటి నుంచి పార్టీ పట్ల అసంతృప్తితోనే అప్పుడు ఆయన దాన్ని రీజన్గా చెప్పి రాజీనామా చేశారని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 5, ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి 6. మొత్తంగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచిన 23 మందిలో 6 సభ్యులు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి అవుట్ అయ్యారు. సో పోతే బుచ్చయ్య చౌదరి బాటలో మరికొంతమంది రాబోయే 3-4 రోజుల్లో ఒక 3-4 ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్గా రాజీనామాలు చేస్తారు పార్టీకి అని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం రాబోతూ ఉంది, తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కోల్పోబోతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవడం అంటే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆ ప్రోటోకాల్ కూడా కోల్పోబోతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చూస్తే ఇప్పటి వరకు కూడా ఇలాంటి గడ్డు స్థితి ఎప్పుడు చూడలేదు. తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా చాలా తక్కువ స్థానాలు సాధించినప్పటికీ ప్రతిపక్ష హోదా మాత్రం నిలబెట్టుకున్నది. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా తెలుగుదేశం పార్టీ కోల్పోతోంది అంటే అది లోకేష్ మీద తీవ్రమైన ప్రభావం చూపబోతోంది. భవిష్యత్ నాయకుడిగా లోకేష్ను ప్రొజెక్ట్ చేస్తున్న స్థితిలో ఇలాంటి సంక్షోభం లోకేష్ నాయకత్వం, లోకేష్ రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడుతుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఆగస్టు సంక్షోభం ఎక్కడ వరకు వెళుతుందో మనం చూడాలి.